నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యుఏఈలో ఉన్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. యుఏఈలో నవంబర్ నెల మధ్యలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియాలజీ తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు అక్టోబర్ నెల కంటే నవంబర్ నెలలో 4 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, కొన్ని లోతట్టు ప్రాంతాలలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. నవంబర్ నెలలో గాలులు ఉదయం సమయంలో ఆగ్నేయ దిశగా, పగటిపూట వాయువ్య దిశగా వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. నవంబర్ నెలకు సంబంధించి సగటు ఉష్ణోగ్రత 24 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పేసి, అలాగే గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల నుంచి 31 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉంటే, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 2021వ సంవత్సరంలో స్వీహాన్లో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, 2019వ సంవత్సరంలో జబల్ జైస్లో 4.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. చాలా రోజుల నుంచి ఎండ వేడికి తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్న యుఏఈ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు తెలియజేసిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.